నమస్కారం అండి, నేను మీ నీలం నాగేందర్. నాగరికతకు, సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన మహానగరం హైదరాబాద్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అమ్మవారిని ప్రత్యేక పూజలతో పూజిస్తారు. అలాగే భక్తులు బోనాలను సమర్పించుకుంటారు. అలాంటి ఈ మహానగరంలో నిత్య పూజలు, బోనాలు మరియు కళ్యాణ మహోత్సవాలు జరిగే అమ్మవారి మందిరం బల్కంపేట ఎల్లమ్మ తల్లి మందిరం. బల్కంపేట ఎల్లమ్మ తల్లి 10 అడుగుల బావిలో స్వయంభుగా వెలిసింది. ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠంను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని చెప్తారు. ఈ అమ్మవారిని రేణుక ఎల్లమ్మ అని మరియు జలదుర్గ అని పిలుస్తూ ఉంటారు. అమ్మవారి గుడి కట్టే కంటే ముందు నీటిలోనే బావి మధ్యలో ఉండేదట అమ్మవారి విగ్రహం. భక్తులు బావు గట్టు నుండే పూజలు చేసేవారట. గుడి కట్టిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి 10 అడుగుల లోపలికి మెట్ల ద్వారా వెళ్ళాలి. అక్కడ అమ్మవారి మూల విరాట్ ఉంటుంది. పైన ఉచ్చ విగ్రహం ఉంటుంది. అమ్మవారి తలభాగం నుండి ఇప్పటికీ నీటి ధార వస్తుంది. ఆ నీటినే తీర్థంగా ఇస్తారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇంజనీర్స్ కూడా అంతు చిక్కని ప్రశ్నగా ఉండేది. ఇదంతా అమ్మవారి మహిమే అని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి తలభాగం వద్ద నుండి వచ్చేటువంటి ఈ రాళ్ల సందుల నుంచి వచ్చేటువంటి నీటి ఊటనే తీర్థంగా తీసుకుంటారు. ఈ నీటితో స్నానాలు చేస్తే చర్మవాదులు పోతాయని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క నమ్మకం. ఈ గుడిలోని నాగదేవతను హంపి పీఠాధిపతి అయినటువంటి విరూపాక్షానంద స్వామివారు ప్రతిష్ఠించారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు, కాలసర్పదోష నివారణ పూజలు, కుజదోషం నివారణ పూజలు చేస్తూ ఉంటారు. గుడిలో అమ్మవారికి దర్పణశాల ఉంది. కొత్తగా పెళ్ళైన జంట ఈ దర్పణశాలలో అమ్మవారికి సేవ చేస్తే వారి బంధం బలంగా ఉంటుందని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర ఏంటి, అమ్మవారు ఎలా వెలిశారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. దాదాపు 500 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న అమీర్పేట సమీపంలో ఒక కుగ్రామం ఉండేదట. ఈ గ్రామం చుట్టూ మొత్తం పంట పొలాలు ఉండేటివి. ఒక రైతు నీటి కోసం ఒక బావిని తవ్వాలని అనుకున్నాడు. ఆ బావిని తవ్వుతున్న క్రమంలో అతనికి ఒక పెద్ద శిల కనిపించింది. అది విగ్రహ రూపంలో కనిపించింది. గ్రామ ప్రజల దగ్గరకు వచ్చి ఒక విగ్రహం కనిపించిందని చెప్పాడు. ఆ విగ్రహంను బావి నుండి బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు ఆ గ్రామ ప్రజలు. ఆ విగ్రహం బయటకు తీయడానికి వీలు కాలేదు. గ్రామ ప్రజలు విగ్రహాన్ని బావి నుండి బయటకు తీయలేకపోయారు. ఊరి ప్రజలు శివస్వరూపమైనటువంటి శివసత్తులను పిలిపించారట. వాళ్ళని అడిగి తెలుసుకోగా ఈ విగ్రహం అమ్మవారి విగ్రహమని, అమ్మవారు ఎల్లమ్మ తల్లి అని చెప్పారట. అప్పటి నుండి నిత్యం పూజలు చేశారు అక్కడి ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎల్లమ్మ దగ్గరికి వచ్చేటువంటి భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. అప్పుడు భక్తులు బావి ఒడ్డు నుండే అమ్మవారిని పూజించేవారు. ఎంతో విశిష్టత కలిగినటువంటి అమ్మవారిని 1978 ఎండోమెంట్లో కలిపారు. అప్పుడు గుడిని కట్టాలని నిర్ణయించి ఇంజనీర్స్ని పిలిపించారు. ఈ నీటిని పక్కకు మళ్లించాలని చెప్పారు. అప్పుడు ఇంజనీర్స్ చాలా విధాలుగా చూసి ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పలేకపోయారు. అప్పుడు పెద్ద పెద్ద రాళ్లతో ఈ గుడిని కట్టాలని నిర్ణయించుకొని ఆ రాళ్లను అమ్మవారి చుట్టూ పేర్చడం స్టార్ట్ చేశారు. అయినా నీటి ఊట ఆగలేదు. ఇప్పటికీ నీటి ధారలు అమ్మవారి తలభాగం నుండి వస్తుంటాయి. ఆ నీటిని తీర్థంగా తీసుకుంటారు. ఆ నీటిని స్నానం చేసినట్టయితే చర్మవాదులు పోతాయని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు విశ్వసిస్తారు. స్వయంభుగా వెలిసినటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం. ఇక్కడ ఆషాఢ మాసంలో మరియు కార్తీక మాసంలో లక్ష పుష్పార్చన జరుగుతూ ఉంటుంది. అమ్మవారిని ప్రతిరోజు సాయంత్రం 5:30 తిరువీధి సేవ కూడా జరుగుతుంది. అభిషేకాలు, కుంభహారతులు, పంచహారతులు, నక్షత్రహారతులు ప్రతి సండే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. భక్తులు అమ్మవారికి ఓడిబియ్యము, చీరలు, బోనాలు సమర్పించుకుంటారు. అలాగే మేకను, కోళ్లను కూడా సమర్పించుకుంటారు అమ్మవారికి. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని నిత్యం వివిధ రూపాలలో అలంకరణ చేస్తూ ఉంటారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని చాలామంది ప్రముఖులు కూడా దర్శించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.